రాజన్న సీసీల జిల్లా కేంద్రంలో వైద్యం పేరుతో ప్రైవేట్ హాస్పిటల్లో పైసల దందా మొదలుపెట్టాయి. మండలంలోని వివిధ గ్రామాలతో పాటు ఇతర మండలాల్లో వాలంటీర్లను ఏర్పాటు చేసి వారి ద్వారా గ్రామాలలో హాస్పిటల్ సభ్యత్వ కార్డు నమోదు పేరిట పైసలు వసూలు చేసే కార్యక్రమం చేపట్టాయి. మద్దిగుంట తుర్కపల్లి ఆవునూరు అది ఇంకోటి ఇంకోటి చీకోడు గ్రామంలో శ్రీ సాయి దుర్గా పిల్లల హాస్పిటల్ వారు సభ్యత్వ కార్డులు ఇస్తామని మరి తప్పుడు సమాచారంతో తిరుగుతున్నారు. ఎలాంటి ప్రభుత్వం నుంచి పర్మిషన్ లేకుండా హాస్పిటల్ వారు మేనేజ్మెంట్ వాళ్ళు డబ్బులు దండుకొని ఒక కార్డుకు 100 రూపాయలు 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు ఉచితంగా చూస్తామని మరి కార్డులు ఇంటింటికి పోయి మరి కార్డులు ఇచ్చుకుంటూ 100 రూపాయలు సేకరిస్తారు. మరి నేను సాయి దుర్గా హాస్పిటల్ డాక్టర్ యజమాన్యాన్ని అడుగుచున్నాను. మరి మీకు ఎలాంటి అనుమతి లేకుండా ఎలా వసూలు చేస్తారు? మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కరోనా వస్తుందని ప్రజలు భయభ్రాంతులకు పడుతున్నా మరి మీరు ఇళ్ల పన్న తిరిగి మరి ఇలాంటివి చేయడం చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి మీరు చాతనైతే సాయి దుర్గా హాస్పిటల్ పేరు మీద గ్రామాలలో క్యాంపులు ఏర్పాటు చేసి ఉచితంగా సేవ చేయాలి, అదే హాస్పిటల్ గుర్తింపు వస్తుంది. కానీ ఇలాంటివి చేసుకుంటూ ప్రజలను మోసం చేసుకుంటూ డబ్బులు దండుకొని జీతాలు వెళ్తలేవని ఇదొక పద్ధతి ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి దీనిపై డిఎంహెచ్ఓ అధికారులు వెంటనే చర్య తీసుకోవాలని డిఎంహెచ్ఓ నలగంగానే విలేజ్లో తిరుగుతురని మేము మీ హాస్పిటల్ వాళ్ళని ప్రశ్నించి మరి డిఎంహెచ్ఓ సిక్సిల గారికి ఫోన్ చేయడం జరిగింది. మరి ఫోన్ చేస్తే మాకు సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారికి 12వ వారం కావడంతో ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. సోదర సోదరి మనందరికీ నా యొక్క నమస్కారములు, శుభాభినందనలు. మరియు మాకు విద్యను బోధించినటువంటి గురువర్యులకు పాదాభివందనములు. ఎన్నో రోజుల నుంచి కలగదన్నటువంటి యొక్క ఈ సమావేశం ఈ రోజున ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఇట్లాంటి సమావేశాలు మళ్ళీ ఎన్నో మనం ఏర్పాటు చేసుకోవాలి. మనకు విద్యను బోధించినటువంటి గురువులను ఎన్నటికీ మర్చిపోవద్దు. వారు మనకు విద్యాభ్యాసం చేసుకున్నటువంటి విద్యతో పాటు మనకు చాలా విషయాలు. 2 సంవత్సరాల కిందట మేము 10th బ్యాచ్లో ఉన్న మేము ఈరోజు 40 ఏళ్ళ తర్వాత కలుసుకోవడం అనేటువంటిది ఒక అపురూపమైనటువంటి చాలా ఆనందదాయకమైనటువంటి విషయం అండి. ఈరోజు జీవితంలో గుర్తుంచుకోదగినటువంటి విషయం, ఎందుకంటే కళ్ళకప్టం తెలియనటువంటి ఏజీలో ఆడుతూ పాడుతూ ఈ రోజుల్లో ఉన్నటువంటి స్కూలింగ్ విధానంలో ఆటపాటలకి ప్రాధాన్యత లేదు. కానీ ఆ రోజు మనం ఫ్రీ బర్డ్స్ లాగా ఉండి చక్కగా గవర్నమెంట్ స్కూల్స్లో ఏం సదుపాయం లేకపోయినప్పటికీ కూడా ఒక విద్య అనేటువంటిది సంపూర్ణ మూర్తివత్వాన్ని పెంపొందించుకునే విధంగా ఉపాధ్యాయులు మమ్మల్ని తీర్చిదిద్దారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై హైదరాబాద్లోని మంత్రి నివాస సముదాయంలో జరిగిన సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. డ్రింకింగ్ వాటర్ సమస్య రాకుండా సంగమండ సప్లిమెంట్ చేసుకున్నాం. సంగమండ కింద కూడా తర్వాత ఒట్టి ఆపరేషన్ కదా, వైద్యసారి కూడా సంగమండ కెళ్ళి ఇచ్చుకున్నాం కదా. తాగడానికి అంటే మరి ఎట్లా మరి అటెండెన్స్ మనమే వెతికి సార్ ఉన్న పరిస్థితి చేయడం తప్ప వేరే మార్గం లేదని చెప్పాలి. మీరు కరెక్ట్ అండి, వాళ్ళకైనా సంఘం మండలి అయినా 15 రోజులు అయితే పంటలు అయిన తర్వాత సంఘం మండల అయిపోయినాక నీళ్ళు ఏం చేయాలి? ఉట్టిగా సెంటిమెంటల్ కాదు, మాదేని పొజిషన్ నుంచి మాట్లాడుతుంది. బ్రీచ్ అయింది ప్రొవిజన్ ఉంది సార్, దాంట్లో అది బ్రీచ్ క్లోజ్ చేసి డైవర్షన్ స్కీమ్ ఉంది సార్, మంచిగా అది డైవర్షన్ 1 ఎకరాలు టెండర్ పిలుస్తున్నాం సార్. యాక్చువల్ గా తెల్లారపల్లి వారు మీద చూసాను అవకాశం ఉన్న చోట ఒక టీఎంసీ వచ్చేటట్లు కూడా కట్టవచ్చు, అంత వాటర్ వస్తుంది వర్షాకాలం పెద్దవాళ్ళ. ఈ బాధారం చెరువు కొంచెం ఎలా చేసుకోవాలి మహబూబాబాద్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు కలెక్టర్ గౌతమ్, జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి. బాబు జగ్జీవన్ రామ్ గారు 114వ జయంతి ఉత్సవానికి వచ్చేసినటువంటి కలెక్టర్ గారు వారి యొక్క విగ్రహానికి పూలమాల ఆవిష్కరణ చేశారు. అలాగే ఎస్పీ గారు కూడా పూలమాలంకృతం చేస్తున్నటువంటి సందర్భంలో అందరూ ఒకసారి క్యాప్ చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. బాబు జగజీవన్ రామ్ గారు జయంతి ఉత్సవాలకు విచ్చేసిన ఎస్పీ గారికి, డిస్ట్రిక్ట్ షెడ్యూల్ కులాల డెవలప్మెంట్ ఆఫీసర్ రాజు గారికి, అట్లానే ఇక్కడ వచ్చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు, సంఘ నాయకులు అందరికి కూడా పేరు పేరున బాబు జగజీవన్ రామ్ జయంతి అభినందనలు తెలియజేసుకుంటున్నాను, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. బాబు జగజీవన్ గారు దళిత కులాల కోసం తన జీవితాన్ని అర్పణ చేసుకుని త్యాగం చేసుకున్నారు. ఆయన మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో ఉండి, అంటే స్వాతంత్ర పోరాటంలో కూడా ఆయన పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దాంట్లో భాగంగా ఆయన ఈరోజు 114వ జయంతి ఉత్సవాల్లో భాగంగా బాబు జగజీవన్ రావు వారి యొక్క ఆశయాలని మన ఆదర్శంగా తీసుకోవాలని చెప్తూ ఇక్కడ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం తరఫున ఈ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం అందరికీ సంతోషదాయకం. అయితే కోవిడ్ దృష్ట్యా ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పారు, సంజయ్ రావు గారు చెప్పారు, మిగతా పెద్దలందరూ కూడా తెలుసు, మనందరం కూడా సంయమనం పాటిస్తూ అతని యొక్క ఆశయాలు ఏదైతున్నాయో వాటిని ఒక్కొక్క ఇప్పుడు మొత్తం కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అయితే వారి కుమార్తె కూడా మీరా కుమారి మనందరికీ తెలుసు, మొట్టమొదటి లోక్సభలో మహిళా స్పీకర్గా కూడా పనిచేసింది. అంటే వారి కుటుంబం అంతా కూడా ఒక ఇంటలెక్చువాలిటీ చూసుకుంటూ సమాజ సేవలో భాగస్వాములు అవుతున్నందుకు మనందరం గర్వించాలి. మరి మన మహబూబాబాద్ జిల్లాలో కూడా ఈ సంఘాల తరఫున పెద్దలు గౌరవనీయులు, బాబు జగజీవరావు గారి 114వ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా వచ్చిన చేసిన పెద్దలు గౌరవనీయులు, మన జిల్లా కలెక్టర్ గారికి,
మరి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు శాంతి భద్రతను ఒక అందరితో కలిసి కాపాడుతున్న పెద్దలు ఎస్పీ గారి గారికి మరి అదేవిధంగా డీడీ గారికి మరి అదేవిధంగా వివిధ సంఘ నాయకులకు పెద్దలకు రాజకీయ నాయకులు అందరికీ కూడా పేరు పేరున జయభీములు తెలియజేస్తూ మరి వాస్తవంగా కలెక్టర్ గారు చెప్పినట్టు చాలాసార్లు సారు దృష్టి తీసుకోవడం జరిగింది ఈ కోవిడ్ వల్ల మనం పెద్దగా చేసుకోలేకపోయినాం ఏది ఏమైనా కూడా ఒక రిజర్వేషన్లు పెట్టిన మహానీయుల కొరకు ప్రతిసారి కూడా మనం మరి కార్యక్రమం